हाय फ्रेंड्स वेलकम टू हबीब आसादिया चैनल अंडी नेनु बीन्स आलू तो कुर्मा चेस्तुन्ना चाला अंटे चाला टेस्टीगा उंटुंदंडी। ई कुर्मा चपातीलोकी पूरीलोकी ए टिफिन्लोकैना सेट अयिपोतुंदंडी। ई कुर्मा वेडि वेडि अन्नंलो कूडा सरिपोतुंदंडी। ई कुर्मा चेसुकोनि तिंटे चाला अंटे चाला टेस्टीगा उंटुंदंडी। नेनु बीन्स मुंदुगाने इला कट चेसि पेट्टुकुन्नानंडी। नीळ्ळल्लो 1 की 3 तूर्लु वाश चेसि पेट्टुकोवालंडी। ఈ బీన్స్ ని నేను ఉల్లగడ్డని చూడండి ముందుగానే నీళ్ళలో వేసి పెట్టుకున్నానండి। నీళ్ళలో వేయకపోతే నల్లగా మారిపోతుందండి। అందుకోసం మనం చేసేటప్పుడు ఇలా నీళ్ళలో వేసి పెట్టుకుంటే చూడండి ఎంత తెల్లగా ఉండాయో ఉల్లగడ్డ। ఇలా నేను ఒక 3 ఉల్లగడ్డని తీసుకొని ఇలా కట్ చేసి వేసుకున్నానండి। చూశారు కదండి ఇప్పుడు కర్రీలోకి తయారు చేద్దామండి। చూడండి బీన్స్ కుర్మాకి కావాల్సిన పదార్థాలండి। టమాటాలు ఒక పెద్ద సైజు రెండు టమాటాలను ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను। ఎర్రగడ్డ ముక్కలు ఇలా ఒక చిన్న సైజు ఎర్రగడ్డని రెండు ఎర్రగడ్డని తీసుకున్నానండి ఇలా కట్ చేసి పెట్టుకున్నాను। కొత్తిమీర ఒక గుప్పటి తీసుకున్నానండి। క్యాప్సికం ఒకటి తీసుకున్నాను। అందులో ఉన్న గింజలు మొత్తం తీసేసి ఇలా క్యాప్సికాన్ని కట్ చేసి పెట్టుకున్నాను। పచ్చిమిర్చి ఒక పెద్ద సైజు పచ్చిమిర్చిని రెండు తీసుకున్నానండి ఇలా చిలికలుగా కట్ చేసి పెట్టుకున్నాను। నేను కుక్కర్లో తయారు చేస్తున్నానండి। చూడండి 2 టేబుల్ స్పూన్ల నూనెను వేసుకున్నాను। నూనెను వేసుకున్న తర్వాత నేను ఆవాలు 1/2 టీ స్పూన్, సోంపు ఒక చిన్న స్పూన్ తో వేసుకున్నానండి। సోంపుని ఈ విధంగా వేసిన తర్వాత ఎర్రగడ్డ ముక్కలు వేసుకొని ఇలా వేయించుకోవాలి। ఇలా వేయించుకున్న తర్వాత నేను పచ్చిమిర్చి కూడా వేసుకున్నానండి। ఇలా పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత చూడండి నేను క్యాప్సికం ముక్కలు కూడా వేసేసాను। ఒక రెమ్మ కరేపాకు వేసుకున్నానండి। ఈ విధంగా వేగనివ్వాలి। చూడండి ఈ విధంగా వేగించిన తర్వాత ఫ్రెష్ గా దంచుకున్న అల్లం పేస్ట్ ని వేసుకోవాలి। నేను 1 టీ స్పూన్ వేసుకుంటున్నాను। ఈ అల్లం పేస్ట్ పచ్చి వాసన వెళ్ళేంత వరకు ఇలా బాగా వేగనివ్వాలి। ఈ విధంగా మనం అల్లం పేస్ట్ పచ్చి వాసన వెళ్ళేంత వరకు ఈ విధంగా వేయించుకున్న తర్వాత మనం ముందుగా నీళ్ళలో వేసి పెట్టుకున్న ఉల్లగడ్డ ముక్కలు ఇలా వేసుకోవాలి। ఇలా ఉల్లగడ్డ ముక్కలను వేసుకున్న తర్వాత ఇలా ఒకసారి వేయించుకోవాలి। ఇప్పుడు నేను బీన్స్ ముక్కలు వేసుకుంటున్నానండి। మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీన్స్ ముక్కల్ని ఇలా వేసుకోవాలి। చూడండి ఈ విధంగా బీన్స్ ముక్కలు వేసిన తర్వాత ఇలా మొత్తం వేయించుకోవాలి। ఈ విధంగా ఇప్పుడు నేను ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని వేసుకుంటున్నాను। ఈ విధంగా టమాటాల ముక్క వేసుకున్న తర్వాత ఇలా వేయించుకోవాలి మొత్తాన్ని। ఈ విధంగా వేయించుకున్న తర్వాత సాల్ట్ తగినంత వేసుకోవాలి, కర్రీకి తగినంత వేసుకోవాలి। నేను ఒక చిన్న స్పూన్ తో పసుపు వేసుకుంటున్నాను। ఈ విధంగా పసుపు వేసిన తర్వాత ఈ సాల్ట్ పసుపు వేసిన తర్వాత ఇలా మొత్తాన్ని కలుపుకోవాలి। ఇలా కలిపిన తర్వాత కాసేపు మగ్గనివ్వాలి। చూడండి ఈ విధంగా బీన్స్ ఉల్లగడ్డ మొత్తం మగ్గిన తర్వాత నేను మిరపపొడి వేసుకుంటున్నానండి। 2 టేబుల్ స్పూన్ల మిరపపొడి వేసుకుంటున్నాను। మీకు కారం కావాలంటే ఇంకొంచెం వేసుకోవచ్చు, తగ్గించుకోవచ్చండి। నేను ధనియాల పొడి వేసుకుంటున్నానండి। నేను 1 స్పూన్ వేసుకుంటున్నాను ధనియాల పొడి। గరం మసాలా నేను 1/2 టీ స్పూన్ వేసుకుంటున్నాను। మీ దగ్గర గరం మసాలా ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసేయండి। ఈ విధంగా మొత్తం వేసిన తర్వాత ఇలా మగ్గనివ్వాలండి, కాసేపు ఇలా కలుపుకోవాలి। మనం వేసిన మిరపపొడి ధనియాల పొడి మొత్తం ఇలా కలిసేటట్టుగా ఇలా కలుపుకోవాలండి। చూడండి ఈ విధంగా బాగా మగ్గాలండి। ఇలా మగ్గిన తర్వాత ఇలా ఒకసారి గరిటెతో ఇలా కలుపుకోవాలి మొత్తాన్ని। ఈ విధంగా కలిపిన తర్వాత ఇప్పుడు నేను ముందుగా చెప్పినట్టు కొత్తిమీర వేసుకుంటున్నాను। కొత్తిమీర వేసుకున్న తర్వాత
ఇలా కస్తూరి మేతి వేసుకుంటున్నానండి. కస్తూరి మేతి చేతిలో వేసుకొని కొంచెం మ్యాష్ చేసుకొని వేసుకోవాలి. కస్తూరి మేతిని ఈ విధంగా మ్యాష్ చేసుకోవాలండి. కొత్తిమీరిది కస్తూరి మేతిని ఇలా మ్యాష్ చేసుకున్న తర్వాత ఇలా వేసుకోవాలి. ఇది వేయడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. కొంచెం నీళ్ళని వేసుకుంటున్నానండి. నేను ఒక చిన్న గ్లాస్ తో వేసుకుంటున్నాను. ఈ విధంగా నీళ్ళని వేసిన తర్వాత ఒకసారి ఇది మొత్తం ఇలా గరిటెతో కలుపుకోవాలి. ఈ విధంగా కలిపిన తర్వాత ఈ విధంగా కుక్కర్ కి మూత పెట్టాలి. 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఈ విధంగా 2 విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ ఆవిరి మొత్తం తీసేయండి. బాగా చల్లారిన తర్వాత చూసారు కదండి, చూసారండి ఎంతో ఈజీ అండి ఈ బీన్స్ కర్రీ తయారు చేయడం. ఈ విధంగా తయారు చేసుకోండి. చపాతీలోకి, పూరీలోకి, ఏ టిఫిన్లోకైనా సెట్ అయిపోతుందండి ఈ విధంగా తయారు చేసుకుంటే. నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.